नमस्कार निन्नटि वरकु परमेश्वरुडु विश्वरूप संदर्शनमिस्तु आयन काक वेरोक पदार्थं उंडेटटुवंटि अवकाशमु लेकुंडा एनिमिदिगा एला उंटाडो आ एनिमिदिगा उन्नप्पुडु एनिमिदि मूर्तुलु ये पेर्लतो व्यवहरिंपबडतायो मनवि चेसि उन्नानु आयन पृथ्वी रूपंलो उन्नप्पुडु शर्वुडु अनि कीर्तिंपबडताडु जल रूपंलो उन्नप्पुडु भवुडु अनि कीर्तिंपबडताडु అగ్ని రూపంలో ఉన్నప్పుడు రుద్రుడు అని కీర్తింపబడతాడు అలాగే ఆయన వాయు రూపంలో ఉన్నప్పుడు ఉగ్రుడు అని కీర్తింపబడతాడు ఆకాశ రూపంలో ఉన్నప్పుడు భీముడు అని స్తుతింపబడతాడు ఆయనే జీవుడిగా కీర్తిని అందుకున్నప్పుడు స్తోత్రం చేయబడినప్పుడు ఆయన మహానుభావుడై పశుపతి అని వ్యవహరింపబడతాడు అలాగే చంద్రుడిగా ఈ లోకాన్ని రక్ష చేసినప్పుడు మహాదేవుడు అని కీర్తింపబడుతున్నాడు ఆయనే సూర్యుడిగా ఉన్నప్పుడు ఈశానుడు అని వ్యవహరింపబడుతున్నాడు ఎనిమిది నామముల చేత ఆయనే పరివ్యాప్తమై ఈ అనంతమైనటువంటి జీవకోటినంతటినీ కూడా అనేక రకాలుగా పరిపాలన చేస్తూ ఉపకారం చేస్తూ కాపాడుతూ మనని తరింపచేస్తున్నాడు అని నిన్న మనవి చేయడం జరిగింది ఇవాళ పార్వతీ కళ్యాణ ఘట్టాన్ని ప్రారంభం చేస్తాను అని మీతో విజ్ఞాపన చేసి ఉన్నాను ఇవాళ మాఘమాసం శుక్లపక్ష తదియ తదియ నాడు ఉండేటటువంటి చంద్రరేఖకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి మీరు కాంచీపురంలో కామాక్షి పరదేవత కిరీటం మీద చూస్తే ఏ చంద్రరేఖ ఉంటుందో అదే ఇవాళ ఆకాశంలో కనపడేటటువంటి చంద్రరేఖ అవ్యక్తరేఖామివ చంద్రరేఖాం పాంసు ప్రసిద్ధామివ హేమరేఖాం క్షతప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం అంటారు శ్రీరామాయణంలో ప్రయత్నపూర్వకంగా ఆవిడ్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నంతో అంతర్ముఖత్వం పొందితే తప్ప కనపడకుండా ఉండేటటువంటి అమ్మవారి యొక్క స్వరూపము అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని కీర్తింపబడింది ఆవిడ ప్రయత్నపూర్వకంగా పరిశీలన చేస్తే తప్ప దర్శనమివ్వనటువంటి స్వరూపంగా ఎలా ఉంటుందో అలా ప్రయత్నపూర్వకంగా చూస్తే తప్ప కనపడకుండా ఆకాశంలో తదియనాటి చంద్రరేఖ రూపంలో ఉంటుంది ఆ చంద్రరేఖయే అమ్మవారి యొక్క కిరీటం మీద ఉంటుంది అదే పరమశివుని యొక్క కిరీటం మీద కూడా ఉంటుంది అదే విఘ్నేశ్వరుడి కిరీటం మీద ఉంటుంది అదే సరస్వతీదేవి కిరీటం మీద ఉంటుంది అందుకే శరజ్యోత్స్నాశుద్ధాం శశియుత జటాజూట మకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తక కరాం సకృర్ణత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణాః ఫణితయః అంటారు శంకర భగవత్పాదులు బాలచంద్రరేఖ అంటారు ఆ చంద్రరేఖని దర్శనం చెయ్యడం నెల మొత్తం మీద ఒక్కసారి సంభవం అవుతుంది